సాతాను ప్రతిరోజు నిన్ను శోధిస్తాడు. ఈ పోరాటం, ఈ యుద్ధం గమనించండి, పరిశుద్ధత కరకైనటువంటి ఈ పోరాటం ఒకరోజుతో జరిగేది కాదు సుమి, రెండు రోజులతో జరిగేది కాదు, మూడు నాలుగు రోజులతో ముగించే కార్యక్రమం కాదు. అప్ టు యువర్ లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు సాతాను నీతో పోరాడుతూనే ఉంటాడు. నీవు అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవా, పోరాటాలు వస్తాయి, పోరాటాలు రావద్దు అని నేను అనను, వస్తాయి. ఆ పోరాటాల మధ్యలో శత్రువు మీద నేను గెలవాలయ్యా, వాడి చేతిలో నేను ఓడిపోకూడదయ్యా, నేను గెలవాలి ప్రభువా. దేవుడు యోబు విషయమై దేవుని ఎదుట పందెం వేసి, అన్నీ ఇచ్చావు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇచ్చింది తీసేయి అప్పుడు తెలిసింది, మనోడు భక్తి అవతారం అప్పుడు తెలిసింది. దేవుడు అన్నాడు, యోబు అందరిలాంటి వాడు కాదు, నా యోబు ప్రత్యేకమైన వాడు, నా యోబు అందరిలాంటి వాడు కాదు, యోబు ప్రత్యేకమైన వాడు. అయ్యా ఏం ప్రత్యేకత లేదయ్యా, అన్నీ ఇచ్చావు, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చావు, ఆస్తికి ఆస్తి ఇచ్చావు, సంపదకు సంపద ఇచ్చావు, వెండికి వెండి ఇచ్చావు, బంగారానికి బంగారం ఇచ్చావు, ఏడుగురు పిల్లల్ని, ముగ్గురు ఏడుగురు కొడుకుల్ని, ముగ్గురు కుమార్తెల్ని, 10 మంది బండెడి సంతానం అయ్యా, ఆస్తికి ఆస్తి ఉందయ్యా. మరి ఎంత ఇచ్చిన తర్వాత స్తుతి 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 అనకపోతే ఇంకేమంటాడు? నువ్వు తీసేసి చూడు, వాడి భక్తి నేను జోలుస్తానన్నాడు. దేవుడు అన్నాడు, సైతానా, యోబు కలిగిన వాటినన్నింటినీ తీసేసినా నా యోబు నన్ను స్తుతిస్తూనే ఉంటాడు. పందెం వేద్దామయ్యా, సవాల్, ఎస్ సవాల్. సైతాను గారు రానే వచ్చాడు, ఆస్తి అంతా తీసేశాడు, పిల్లలందరినీ తీసేశాడు, అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు శరీరం అంతా కురుపులు. అన్నాడు సైతాన్, ఇక ఇప్పుడు చూడు, లేచాడు ఇంట్లో నుంచి, ఇక లేచాడు కదా, నిన్ను దూషించకపోతే నన్ను అడుగు అన్నాడు. దేవుడు అన్నాడు, నా యోబు అంటే నాకు నమ్మకం, నిన్నే ఎందుకు రక్షించాడో తెలుసా, నీవంటే దేవునికి నమ్మకం, ప్రతి పరిస్థితుల్లో నీవైతేనే దేవుని స్తుతిస్తావు అనేది దేవునికి నమ్మకం. నన్నే దేవుడు ఎందుకు సేవకు పిలిచాడో తెలుసా, రాజునే దేవుడు ఎందుకు తన పరిచర్యకు పిలుచుకున్నాడో తెలుసా, దైవ సేవకులు వీళ్ళనే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా, మా మీద దేవుడు నమ్మకం ఉంచాడు, వీడైతే నా కొరకు కష్టపడి పనిచేస్తాడు, వీడైతే ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. బిడ్లరా, నన్ను ఆ కృప కలిగిన దేవుడు నమ్మి ఈ పరిచర్య చేతుల్లో పెట్టాడు. ఏసైకి మహిమ కలుగును గాక. యోబును నమ్మాడు, నా యోబు అట్లాంటి వాడు కాదు, చూడయ్యా ఇప్పుడు బూడిదలోని ఇంట్లో నుంచి లేచాడు, ఏం చేస్తాడో చూడు అన్నాడు. ఇంట్లో నుంచి లేచాడు, బూడిదలోకి వెళ్ళాడు, సాష్టాంగ పడ్డాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు దేవుడు అంటాడు, చూడు చూడు సాతానా, కొడుకులను తీసేశా, కూతుర్లను తీసేశా, ఆరోగ్యం తీసేశా, ఆస్తి ఐశ్వర్యాలు తీసేశా, ఇవన్నీ తీసేసిన నా యోబు నా మీద సనగలేదు, నా యోబు నన్ను దూషించలేదు. బిడ్డలారా, దేవుడు విజయ దరహాసంతో తల పైకెత్తితే శత్రువు దేవుని ఎదుట తల దించుకున్నాడు. నీ జీవితంలో కూడా కొన్ని దేవుడు నీకు దూరం చేస్తాడు. దేవుని ప్రశ్నించుకో. దేవుడు నీకు ఇచ్చిన వాటిని కొన్ని దేవుడు నీ దగ్గర నుంచి లాగేయొచ్చు. దేవుని మీద సనక్కు. ఇచ్చిన ఆరోగ్యం, ఇచ్చిన ఆస్తి, ఇచ్చిన ఐశ్వర్యం, ఇచ్చిన ఉద్యోగం, ఇచ్చిన వ్యాపారం, ఇచ్చిన హోదా, ఇచ్చిన స్థాయి, ఒకవేళ దేవుడు నీకు దూరం చేసినా అది కలిగినప్పుడు ఎట్లా దేవుని స్తుతించావో, దూరమైనప్పుడు కూడా అలాగే దేవుని మనం స్తుతించుదుంగాక. యోబు ఇక్కడ, దావీదు భక్తుడు ఇక్కడ అంటాడు, దేవా వాణిని గెలిచి తిని అని నా శత్రువు నన్ను గూర్చి చెప్పకూడదయ్యా, కారపుమెతుకులు తిన్న నిన్ను స్తుతిస్తానయ్యా, మాసికలు వేసుకున్న చీర కట్టుకున్న నిన్ను స్తుతిస్తానయ్యా, సంవత్సరాల తరబడి అదే పాత జాకెట్ వేసుకొని బ్రతుకుతున్న నిన్ను స్తుతిస్తానయ్యా, నేను నిన్ను నిందించిన దాన్ని బట్టి సాతాను నన్ను చూసి చూడు వీణ్ణి గెలిచాను అని శత్రువు మాట్లాడకూడదయ్యా. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా
నన్ను ఓడిపోనివ్వకో. ప్రైజ్ ద లార్డ్. శత్రువు ఎదుట నన్ను ఓడిపోనివ్వకో. శత్రువు నన్ను చూసి వాణిని గెలిచి తిని అని వాడు నీ ఎదుట చెప్పకూడదు. శత్రువు మీద నేను పోరాడేటప్పుడు ఎప్పుడు నాదే జయముండునుగాక, నాదే జయముండునుగాక. ఈ మాట అడుగుదాం అందరం. దేవా, సాతాన్ నాతో పోరాడేటప్పుడు నేనే గెలవాలా? 100 సార్లు పోరాడితే, 100 సార్లు 99 సార్లు నేను గెలిచి ఒకసారి గెలవటం కాదు. ఎన్నిసార్లు? గట్టిగా చెప్పమ్మా, నువ్వే గెలవాలమ్మా. పో, దేవుడు నేను గెలిపించుగాక. 100 సార్లు కాదు, 150 సార్లు వచ్చిన ప్రభా, ప్రతిసారి విజయము నాదే అయి ఉండాలి. సాతాను మీద విజయం నాదే అయి ఉండాలి. సమస్యల మీద నాదే జయం ఉండాలి. ఏసైక మహిమ కలుగును గాక.